గర్భిణీలు వీటిని మీ డైట్ లో చేర్చితే ఎంత ప్రమాదమో తెలిస్తే వాటి జోలికి కూడా పోరు. గర్భిణీ సమయంలో మహిళలు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆహారం నుండి సరైన బరువు వరకు కూడా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మహిళలు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ నుంచి మంచి కొవ్వులు వంటి అన్ని పోషకాలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి, దేనికి దూరంగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యమైన పోషకాహారం. ఈ సమయంలో కాల్షియం అధికంగా ఉండే వాటిని తినాలి. దీనికోసం మీరు ఆకుకూరలు, పన్నీర్లు, చిక్కుళ్ళు, పండ్లు, తక్కువ కొవ్వు పాలు, పెరుగు లాంటివి పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ B12, ఐరన్, ఒమేగా 3 ప్రోటీన్ కోసం చిక్కుళ్ళు, ఆకుకూరలు, తృణాధికారాలు, తృణధాన్యాలు, గింజలు, చేపలను తినడం. ఇది కాకుండా మిల్లెట్స్, రాగులు, ఓట్స్, బ్రౌన్ రైస్, పప్పు మరియు నెయ్యిని ఆహారంలో చేర్చుకోండి. గర్భిణీ సమయంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటే పండ్లు తినాలి. మీరు యాపిల్, బెర్రీస్, నారింజ, జామ, ప్రాసెస్ బెర్రీస్ తినవచ్చు. పీచెస్ బెర్రీస్ తినవచ్చు. ఇది మీ రక్తంలో చక్కెర మరియు శక్తిని సరిగ్గా ఉంచుతుంది. రోజు ఉదయం నిమ్మరసం తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు తినవద్దు. అధిక క్యాలరీ, ప్రాసెస్ చేయబడిన లేదా ప్యాక్ చేసిన ఆహారం, ఆల్కహాల్, అధికంగా కెఫే, స్వీట్నర్స్, పచ్చి గుడ్డు సోనా, పచ్చి కూరగాయలు తినటం మానుకోండి. ఒక్కసారి ఎక్కువగా తినటం బదులుగా చాలాసార్లు కొంచెం కొంచెంగా తినండి. నూనెలో అధికంగా వేయించిన మాంసాహారం అస్సలు తినవద్దు. దీని బదులుగా మీకు ప్రోటీన్స్ కావాలంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు, చేపల పులుసు, ఉడకబెట్టి చేసిన మాంసం కూర తింటే మంచిది. మసాలా, ఊరగాయలు, నూనెలో వేయించిన చిప్స్ తినవద్దు. ఇవి మీ శరీరంలో బ్లడ్ ప్రెషర్ను పెంచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉప్పు చాలా తక్కువగా తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఉప్పు ఫలితంగా గర్భిణీలలో ఎక్కువగా బీపీ పెరిగే అవకాశం ఉంది. అందుకే బీపీ కంట్రోల్లో ఉంచేందుకు ఉప్పు ఆహార పదార్థాల నుంచి తగ్గించుకుంటే మంచిది. ఇక మద్యం విషయానికి వస్తే దాదాపు దూరంగా ఉంటేనే మంచిది. నెలలు నిండే కొద్దీ మద్యం మీకు అనారోగ్యాన్ని పెంచే అవకాశం ఉంది. పాచిపోయిన, పులిసిపోయిన ఆహారాలు అస్సలు తినవద్దు. తద్వారా కడుపులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. బదులుగా తాజా, వండిగా, వేడివేడి ఆహారం పదార్థాలు తీసుకోండి. ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇది కాకుండా మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎల్లప్పుడూ చురుగ్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కువ నీరు తాగడానికి ప్రయత్నించండి. సలాడ్ తినటం. గర్భిణీ సమయంలో ఎక్కువగా వేయించిన ఆహారం మరియు జంక్ ఫుడ్ తినవద్దు. నోట్, ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య నిపుణుల సలహా కోసం మేరకు అందించడం జరిగింది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. మరిన్ని హెల్త్ లైన్ న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.